చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా సోదరి మంచు లక్ష్మి గురించి. 5 ఏళ్ళు పైన అయింది అనుకుంటా, 4-5 ఇయర్స్ అయిపోయింది. నా కామెడీ కుటుంబంలో పొట్టి రాంబాబు అనే కుర్రాడు చచ్చిపోయాడని నాకు ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు. నేను అయ్యప్ప మాల్లో ఉన్నాను. ఈ ఇండస్ట్రీలో నా అదృష్టమో దురదృష్టమో ఏ చావు జరిగినా మొదటి 10 ఫోన్లో నాకు ఫోన్ వస్తుంది. అలాంటిది ఆ ఫోన్ కూడా. వెంటనే నేను స్పందించాను. చలనచిత్ర పరిశ్రమలో నాకు అడగటానికి ఆస్కారం ఉన్న చాలామందిని ఒక మెసేజ్ పెట్టాను. ఫోన్ చేస్తే చాలామంది చావు కబురు చెప్తే బాధపడతారు, చిరాకు పడతారు. ఆ అనుభవాలు కూడా నాకు ఉన్నాయి. నా కామెడీ కుటుంబంలో నా సోదరుడు పొట్టి రాంబాబు చచ్చిపోయాడు. అతని డెడ్ బాడీని హాస్పిటల్ వాళ్ళు ఇవ్వట్లేదు. 1-20 వేలు ఇవ్వగలరా అని ఒక 8-9 మెసేజ్లు పెట్టాను నేను. నాకు ఇస్తారు అనుకున్న వాళ్ళని, నేను అడగాలి అనుకున్న వాళ్ళని. ఈ 5 సంవత్సరాలు దాటి ఇప్పటివరకు మిగిలిన ఎవరూ స్పందించలేదు. కానీ కేవలం 16 నిమిషాలలో కాదంబరి కిరణ్ని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చి 20,000 రూపాయలు మంచు లక్ష్మి గారు ఇచ్చారు అని చెప్పారు. అంటే తన ఎంత పెద్ద ఇంట్లో పుట్టింది, తనంత పెద్ద చదువు చదువుకుంది, దేశ విదేశాలు జరిగింది, బట్ పేదవాడికి మాత్రం చుట్టం. ఇన్నాళ్ళు నేను మా మంచు కుటుంబంలోంచి నేను ఎవరిని launch Manam Saitham AV, please. ఇస్తూ కొంత ఆర్థిక సహాయం ఈరోజు చేయాలని, పెద్దల చేతుల మీదుగా చేయాలనేది. అందులో ముందుగా పల్లెలో అక్కడ సరిగా సంపాదన లేక రాక హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుకుని బతుకుదాం అని అనుకుని, ఆటో కూడా ఏదో యాక్సిడెంట్ అయ్యి సరిగా లేక మళ్ళీ అక్కడికి వెళ్తే ఉన్న ఇది కూడా తగ్గిపోవడంతో రీసెంట్గా చేశాడు. పెద్ద ఫ్యామిలీ ఉందని కల ఫస్ట్ ఆయనని మేము వెళ్ళి ధైర్యం చెప్పాలి అని మేము వెళ్ళటం, ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇదంతా కూడా నాకు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మేము పేదవాడి పేదరికాన్ని దరిద్రాన్ని మేము పోగొట్టలేం, కానీ మనం సైతం పేద ప్రయత్నాలు ఎప్పుడూ చేయొద్దని చెప్తూ మీ వెనకాల 130,000 మంది ఉన్నటువంటి మనం సైతం కుటుంబం ఉంది, నా పెద్ద కుటుంబం మీ వెనకాల ఉంది, ఈ పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళు మనని దీవించడానికి మాత్రమే వచ్చారు. మన కథలన్నీ వర్మ ఈయనే, ఆయనని వచ్చి చెక్కు పెద్దల దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక సేవా కార్యక్రమంలా మొదలు పెడితే అది ఇప్పుడు ఇంత ఇంతై ఒటింతై అన్నట్టుగా ఎదిగి ఎదిగి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళడం జరిగింది.
ప్రాబ్లం ఎక్కడున్నా సరే మనం సైతం వెళ్ళి హెల్ప్ చేయాలి. చేసినందుకు నాకు ఫస్ట్లీ చాలా చాలా సంతోషంగా ఉంది. కాదంబరి అన్న మేము కలిసి చాలా సినిమాలు చేస్తూ ఉంటాం. చేసిన ప్రతిసారి షూటింగ్లో ఉన్నప్పుడు, అంటే నేను కాదంబరి గారి గురించి చెప్పాలి, టీం గురించి మళ్ళీ చెప్తాను. ఆయనకి ఏమాత్రం వీలు షార్ట్ గ్యాప్లో కానీ లేదంటే లంచ్ టైంలో కానీ నాన్న సరదాగా కూర్చుని భోజనం చేద్దాం అని నలుగురిని కూర్చోబెట్టి, నాలాగా ఉన్న యంగ్స్టర్స్ ఇంకా చాలామంది ఇప్పుడు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలామంది చేస్తూ ఉంటాం, అలా అందరినీ కూర్చోబెట్టి మనం సైతం గురించి ప్రతిసారి ఏదో రకంగా మాకు మనం సైతం గురించి మాకు చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేశారు తప్ప ఏ రోజు కూడా నువ్వెందుకు చేయట్లేదు, నీ వంతు సాయతం, నువ్వు రోజుకి ఇంత సంపాదిస్తావు, నువ్వు ఈ మాత్రం చేయొచ్చు కదని ఏ రోజు ఒక రూపాయి తనంతటి తను అడగలేదండి. సో విచ్ ఇస్ ఐ థింక్, అంటే చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నువ్వు చేయి నీకు మంచి జరుగుతుంది, నువ్వు పుణ్యం పబ్లిక్ ఈ రకరకాల అసలు ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏ రోజు చెప్పకుండా ఇలా ఇలా ఉన్నారు నాన్న, ఇలా ఉంది, మన వంతు మనం చేయగలిగితే బాగుంటుందని ఇన్స్పైర్ చేశారు తప్ప ప్రతిసారి ఏ రోజు కూడా నువ్వు ఇది చెయ్యి అని మాత్రం మాకు ఏ రోజు ఫోర్స్ చేయలేదు. ఐ థింక్ ఫస్ట్ అక్కడే తను అంటే ఎంత సెల్ఫ్లెస్గా ఉంటున్నారు, ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ. ఎంతోమందికి ఎన్నో రకాల డౌట్లు ఉండొచ్చు అండి. చాలాసార్లు నేను మొన్న మధ్య కాదంబరి అనేకి నేను వాట్సాప్ చేసి అన్న మన అకౌంట్ నెంబర్ పెట్టాను అడిగాను, అడిగి యూట్యూబ్లో ఇలా మన దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ మనం సైతం సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే, సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎంతో కొంతమంది ఫాలోవర్స్ ఉన్న మా ఫేస్బుక్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ ఫోటో షేర్ చేసి అకౌంట్ నెంబర్ పెడితే ఫస్ట్ డౌట్ ఎక్కడ వస్తుందంటే అండి, ఇది ఎంతవరకు లెజిట్మేట్, ఇది ఎంతవరకు ఆథెంటిసిటీ ఉంది ఈ ఈ సంస్థకి అని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. సో ఈ సంస్థకున్న ఆథెంటిసిటీ ఏంటంటే, అంటే ఈ వీడియో బయట చూసి ఇంకొంతమందికైనా రేపొద్దున దీన్నే తీసుకుని మేము అప్లోడ్ చేసిన దీనికి ఉన్న ఆథెంటిసిటీ ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూడా ముందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత సెల్ఫ్లెస్గా కాదంబరి గారు మనం సైతాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు తెలుస్తుంది. ఇది ఏ ఒక్కరి ఒక లబ్ధికి ఒక పర్సనల్ దీనికి రేపొద్దున కాదంబరి ఇదే పని కనుక కాదంబరి గారు కాకుండా ఈ ఎలక్షన్స్ టైంలో ఇంకొకళ్ళు మా కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఉన్న ఒక పెద్దల నుంచి లాస్ట్ 1-2 ఇయర్స్గా ఇదే పని చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిపోయి సీట్లు గెలిచొచ్చండి. అలాంటి ఎటువంటి లబ్ధి లేకుండా కాదంబరి అనే కేవలం మంచి జరగాలి మంచి జరుగుతుంది అనే దీంతోనే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను ఇవాళ రోజున ఎంతో కొంత ఇవ్వచ్చు, నా స్తోమతకి నేను 10,000 or 5,000 ఇవ్వచ్చు, ఇంకోళ్ళు పెద్దలు ఇంకొంచెం ఇవ్వచ్చు, దీంతో ఆగిపోదు కదా. కానీ దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మొన్న నేను షూట్ చేస్తుంటే ఒక లైట్మెన్కి ఏదో ఇష్యూ ఉందని చెప్పి మా డైరెక్టర్ ఏదో డిస్కస్ చేస్తుంటే నేను ఫస్ట్ థింగ్ వెళ్ళి ఏం చెప్పానంటే కాదంబరి గారు నెంబర్ ఇచ్చి ముందే ఆయనకు ఫోన్ చేయండి, ఇక్కడ ఉన్న మేము ఎంత చేయగలుగుతామో తెలియదు, ఆయనకి వెళ్తే మాత్రం నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది అని చెప్పి ఆ మనిషి చెప్పడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్. బోలెట మంది డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, బోలెట మంది డబ్బులు పొందాల్సిన వాళ్ళు ఉంటారు, ఈ రెండింటికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందండి. ఇవ్వడానికి అందరికీ ఉంటుంది కానీ అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. అలా అని అందరం పనులు మాను, ఇప్పుడు రేపొద్దున నేను ఏదో ఒక పెద్ద లెవెల్కి వెళ్ళి వారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ వాళ్ళ పనులు మానుకుని ఇదే పని చేసుకుంటూ ఉంటే సేవ్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోలేరు, ఆర్ సేవ్ ఐ మీన్ వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం లేనప్పుడు ఒకరికి సేవ కూడా చేయలేరు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించాలి, పొందేవాళ్ళు ఉంటారు, కానీ ఈ మధ్య ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జే మనము సైతం కాదంబరి కిరణ్ కుమార్ అన్నయ్య. యూఆర్ డూయింగ్ అ ఫ్యాబులస్ జాబ్ అన్నయ్య. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడేంత స్థాయి ఏమీ లేదు, ఎప్పటి నుంచో నేను రావాల్సింది, ప్రతిసారి ఏదో ఒక ఊరిలో ఉండటం ఏదో కుదరక ఇవాళ దేవుడి దయవల్ల ఇక్కడ ఉన్నాను, సంతోషంగా ఉంది. నేను మనము సైతంలో నేను ఒక మెంబర్నండి, అంటే అన్నయ్య ముందుంటే నేను వెనకాల వన్ ఆఫ్ ద సోల్జర్స్ లాగా నేను కూడా ముందుకెళ్ళి పనిచేయాలని కోరుకునే వాళ్ళని నేను ఒకటిని. నేను ఉంటాను మీతో, నాతో ఉన్న నా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ కానీ నా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మేము అందరూ మీ వెనకాల ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్, ఇంతకు మించి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ. అండ్ నా వంతు సైతం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. యా, అండ్ యూట్యూబ్లో మనం సైతం ఛానల్ ఉందండి, దానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే బోలెడు మంది విషయాలు, అంటే ప్రతి విషయం మనకు తెలియాలని లేదు, ఎంతో కొంత రూపాయి నుంచి 500 నుంచి 1,000 రూపాయల నుంచి 10 రూపాయలు ఇచ్చినా కూడా ఓ 100,000 కలిసి 10 రూపాయలు ఇస్తే ఎన్నో డబ్బులు అవుతాయి అవి. సో ఆ ప్రాబ్లమ్స్ అసలు ఏ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలంటే కనుక యూట్యూబ్లో మనం సైతం అనే ఒక ఛానల్ ఉంది, మనం సైతం .org, దానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చాలా థ్యాంక్స్, అండ్ క్షమించాలి నేను తప్పులు మాట్లాడాను.
కిరణ్ గారు అలాగే వారి బృందం అందరూ కూడా ఇక్కడున్న చాలామందికి భగవంతులే. కాబట్టి భగవంతుడు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇలాంటి వారికి చాలామందికి మంచి సహాయం పొందే అవకాశం మీ ద్వారా అందరికీ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కళాకారులంటే తెర మీద కనిపించే అందరికీ ఎంటర్టైన్మెంట్ కలిగించే విధానం ఒకటే కాదండి, ఒక బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదంబరి కిరణ్ గారు, మనం సైతం, లక్ష్మి గారు, మేము సైతం అంటూ కూడా టెలివిజన్ ద్వారా చాలామందికి చైతన్యం అలాగే స్ఫూర్తిని కూడా కలగజేస్తూ ఉంటారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మేమందరం కూడా మా అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు కిరణ్ గారికి అలాగే అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో మనం సైతం ఛానల్ని, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి థాట్ అనేది, ఒక మంచి ఆలోచన 10 మందికి చేరితే ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా ఇందాక అనుకున్నట్టు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది, కానీ నేనున్నాను లేకపోతే మేము ఉన్నాం అని ఒక భరోసా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి మంచి కార్యక్రమంలో మీరు, మీతో పాటు మేము ఉన్నందుకు సంతోషిస్తూ, అందరికీ మంచి చేయాలని భగవంతుని కోరుకుంటూ, థ్యాంక్ యూ. ఒక బాబా అంతే మెహర్ బాబా, ఒక మదర్ తెరసా, ఒక డొక్కా సీతమ్మ గారు, అలాగే కాశీ నాయన, వీళ్ళందరినీ చూసే భాగ్యం కలగలేదు, అలాగే వాళ్ళతో కలిసే అదృష్టం కూడా నాకు కలగలేదు. కానీ ఇవాళ వీళ్ళందరినీ నేను నా మిత్రుడు కిరణ్ రూపంలో చూసుకుంటున్నాను. ఒక బాల నటుడుగా నాకు టీవీ సీరియల్, టీవీ ఇండస్ట్రీలో పరిచయం అయిన మిత్రుడు ఇవాళ ఇన్ని వేల మందికి సహాయం చేస్తూ ఆదుకుంటూ అందరి ఆశీర్వాదాలు, అందరి ఆశీర్వాదాలు పొందుతున్నాడంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఒక సామాన్యుడు మంచి ఉత్తమ సంకల్పంతో దానికి తోడు దృఢమైన పట్టుదల ఉంటే, చేతిలో పైసా లేకపోయినా కూడా ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేయొచ్చని కిరణ్ మరోసారి నిరూపించాడు. ఇలాంటి మా కిరణ్కి నా దేవుడు, మీ దేవుడు, అందరి దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు ఇంకా బలంగా అతనికి తోడుండి గట్టిగా అతన్ని ఆశీర్వదించి ఇంకా ఎంతోమంది లక్షల మందికి అతను ఆదుకునే స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీను వెరీ గుడ్ ఈవినింగ్. సారీ నేను బయలుదేరాలని నేను త్వరగా మాట్లాడుతున్నాను, కానీ మంచు అని పిలిచిన తర్వాత టైమింగ్ మెయింటైన్ చేస్తుంటాం. ఇది ఈరోజు నా 6th ఈవెంట్, ఇంకో ఈవెంట్కి వెళ్ళేది ఉంది, మళ్ళీ అక్కడికి లేట్ అవ్వకూడదనే నేను ఇబ్బంది పెట్టానండి, సారీ. నాకు మీరు 45 మినిట్స్ ఉంటే చాలు అన్నారు, నేను 1 hour 15 minutes పోయినాను. బట్ ఇలాంటి కార్యక్రమాలకి నేను, మీరు చాలాసార్లు పిలిచారు రాలేకపోయాను, బట్ మంచి పని చేసేటప్పుడు మేము అక్కర్లేదు, ఆ దేవుడు అండగా మీకు ఎప్పుడూ ఉంటాడు. అండ్ ఇది ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్. మీ గురించి నేను చాలా విన్నాను, అండ్ మీరు చేసే మంచి పనుల గురించి నాకు చెప్తూనే ఉంటారు అందరూ. అండ్ నాకు ఎందుకు సంతోషంగా ఉంది అంటే, మన ఇండస్ట్రీ నుంచి, మన ఇండస్ట్రీ కోసం అని చాలామంది ఎవరు చేయట్లేదు. నాకు దాసనారాయణరావు అంకుల్ పోయిన తర్వాత నాకు ఏ స్టేజ్, ఏ వేదిక మీద నాకు ఛాన్స్ దొరికినా ఆయన్ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను. బికాజ్ పేదవాళ్ళకే కాదు, ఉన్నవాళ్ళకు కూడా కష్టాలు వస్తాయండి. ఆ కష్టాలు తీర్చడానికి మా దాసనారాయణరావు అంకులు ఉండేవారు. ఈరోజు మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో, నాకు స్పెషలీ నాకు ఏదైనా కష్టం వస్తే నేను ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేదాను. మా నాన్నకు అసలు తెలియని కూడా తెలియవు, నేను అంకుల్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్న పనులు, బెదిరించిన మనుషులు. బట్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్, ఎందుకు దేవుడు నాకు మేము సైతం లాంటి షో ఇచ్చాడు.
చెయ్యాలనుకునేది నాన్నగారు చేసిన ఎత్తులో మేము చేసేది ఏమీ లేదు. బట్ మనిషి జన్మగా పుట్టాక మనం తిని మనం తాగి మనం చచ్చిపోతే సరిపోదండి. ఆ జర్నీలో ఎంతమందికి ఒక చేయూతగా ఉంటూ ఒక మనలో మనకి తెలిసింది మనం ఏదో ఒకటి ఆ జర్నీలో షేర్ చేసుకుంటూ వెళ్తేనే మన లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఐ విష్ యూ దట్ గాడ్ గివ్స్ యూ ఆల్ ది స్ట్రెంగ్త్, మోర్ పవర్, బెస్ట్ ఆఫ్ హెల్త్, సో మోర్ పీపుల్ కెన్ బీ టచ్డ్ బై యూ అండి. అండ్ వాట్ ఈస్ ద బ్యూటీ ఈజ్ మీరు చేసే పనిలో ఒక ప్రాంతం, ఒక ఊరు, ఒక ఇది. యూజువల్గా మనం చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాం, నేను ఈ ప్రాంతం నుంచి వచ్చాను, నేను మళ్ళీ చెయ్యాలి, మన ప్రాంతం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ బాగాలేకపోతే మళ్ళీ చెయ్యాలి. బట్ దానికే పరిమితం అయిపోకుండా ఎవరికి ఎవరు కష్టంలో ఉన్నా కూడా మీరు అండగా ఉండి యూ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ బ్యూటిఫుల్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ ఒక్క ఈవెంట్కే కాదు, మళ్ళీ కూడా వస్తాను నేను. సో ఐ విల్ బీ హియర్ ఇన్ ఆల్ సపోర్ట్ ఇన్ ఎనీ విచ్ వే దట్ ఐ క్యాన్. నన్ను మళ్ళీ క్షమించండి మధ్యలో వెళ్ళిపోతున్నానని, బట్ I have another commitment. Thank you. Good night and Jai Hind. Subscribe to manamsaitham.org YouTube channel because we'll chase a programs, events, anni kuda meeku malli malli updated ga telusukodaniki. Subscribe to manamsaitham.org on YouTube channel. Thank you. మళ్ళీ ప్రాధాయపడితే నాకేం చేయాలో తెలియదు. ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నాడు ఆ పిల్లడు రూమ్ దగ్గర నుంచి, ఈయన విజయవాడ నుంచి. ఏం చేయాలో తెలియక అనిల్ రావిపూడి డైరెక్టర్ గారిని ఇక్కడ మన కిరణ్ అన్న ఈ ఫంక్షన్ ఒకటి డిజైన్ చేస్తాడు ప్రతి నెలకి. ఇది చేసిన దగ్గర నుంచి ఈ హెల్ప్ చేసే వాళ్ళ లిస్ట్ రెడీ అవుతూ ఉంటుంది. ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాం మేము. లేదన్నా ఇవ్వాలని అనిపించింది, అతనికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఊరికే అన్నాడు కదా, ఏదో ఒకరోజు ఇంకెక్కువ తెచ్చిస్తాడే తప్ప తక్కువ ఇవ్వడు అనే నా నమ్మకం అనే భరోసా తాను ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రోగ్రామ్కి వచ్చే వరకు తెలియదు మాకు, చెక్కులు మాత్రం రెడీ చేస్తుంటాడు. అంటే బౌన్స్ అవుతాయని కాదండి, 100% అవి డబ్బు అవుతుంది. మాకేంటంటే చాలన్నా ఈ నెలకి ఇంతమందిని చాలు అనుకుంటాం. మొన్న భూదాన్ పోచనపల్లి ఓన్లీ చూడడానికి వెళ్ళాం, కార్యక్రమం లేదో మూడు ముగ్గురు నాలుగు లిస్ట్ తయారు చేశాడు. అందరికీ నమస్కారం అండి. కాదంబరి కిరణ్ గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం, కానీ ఇంత ఉన్నతమైన సేవ చేస్తున్నారని నేను అనుకోలేదు, టు బి వెరీ ఫ్రాంక్. మామూలుగా కిరణ్ గారు మామూలుగా పరిచయం, మీటింగ్స్లో కలుస్తుంటాం, బయట కలుస్తుంటాం, ఎప్పుడున్నా చాలా వినయంగా చాలా పద్ధతిగా ఉండే మనిషిగా నాకు పరిచయం తప్పితే, ఇట్లా మనం సైతం అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని నుంచి ఇంతమంది పేదలకి, మోర్ దెన్ పేదలకి, నీడీ పీపుల్కి సేవ చేస్తున్నారనేది చాలా లేట్గా తెలిసింది నాకు. దీనికంటే ముందు కార్యక్రమానికి రావాల్సి ఉండి నేను ఊళ్ళో లేక రాలేకపోయాను. బట్ ఇక్కడ ఒకటి చెప్పుకోవాలండి, సేవకి ప్రాంతాలు అనేది ఏమీ లేదు. ఎక్కడైనా సేవ సేవే. ఫర్ ద నీడీ పూర్ పీపుల్ సేవ చేయటం అనేది మన, అట్లీస్ట్ ఫర్ ద పీపుల్ హ్యావ్ బీన్ సక్సెస్ ఇన్ దర్ కెరియర్స్, ఇట్స్ ఆబ్లిగేషన్ వీ హ్యావ్ టు గివ్ టు ద సొసైటీ. దట్స్ అది నేను భావించేదండి. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎప్పుడన్నా ఏదన్నా మన స్టేట్కి కానీ ఈవెన్ కంట్రీలో కానీ ఎక్కడన్నా ఎటువంటి కెలామిటీ వచ్చినా స్పందించడం, వాటికి సేవ చేయటం చేశాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో హుడ్ వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఏకమై 15 కోట్ల రూపాయలు సేకరించి
ఏపీ గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. ఏపీ గవర్నమెంట్కి ఇచ్చిన రోజున సీఎం గారు మీరు ఉట్టి డబ్బులు ఇస్తే కాదండి మీరే ఇళ్ళు కట్టి ఇవ్వాలి అని అంటంతో వీ హవ్ టేకెన్ ఇట్ అప్. అవి కూడా రెడీగా ఉన్నాయండి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి. మోస్ట్ ప్రాబ్లీ ఇన్ వన్ మంత్ విల్ బీ గివింగ్ ఇట్ టు దెమ్. ఎక్కడ వచ్చినా వీఆర్ ఆల్వేస్ దేర్, ద ఫిలిం ఇండస్ట్రీ ఇస్ దేర్. ఇక్కడ చెప్పదలుచుకుంది అది ఎందుకు చెప్పానంటే అండి, ఫిలిం ఇండస్ట్రీ ఒక అసోసియేషను ఒక సొసైటీ నుంచి చేయటం ఒక ఎత్తు అయితే, కిరణ్ గారు ఒక్కళ్ళే ఇండివిజువల్గా మనం సైతం అనేది ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని నుంచి ఇంతమంది పేదలకి సేవ చేయటం అనేది డెఫినెట్గా మరువలేని ఇదండి. నేను రాగానే ఫస్ట్ అసలు కెమెరాస్ టీవీలు ఇవన్నీ ఎందుకు అనుకున్న ఒక చిన్న భావన కలిగింది. బట్ డెఫినెట్గా ఇది దీన్ని చూసి ఇంకా 10 మంది ముందుకు వచ్చి సేవ చేయడానికి ఒక అవకాశం అవుతుందని నేను భావిస్తున్నాను. కిరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ డెఫినెట్గా యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ సర్వీస్. వీల్ బి దేర్ అలాంగ్ విత్ యూ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. థ్యాంక్స్ సార్. మెంటాలిటీ గురించి ఒక పెద్ద మనిషి చెప్పాడు నాకు ఒకేసారి. ఇంకొక ముద్దు పేరుంది. ఒకసారి నారాయణ గారి దగ్గర ఏదో పని మీద కూర్చుంటే ఆయన బాయ్ని పిలిచి బయట కాకి ఉన్నాడు నేను చూడవయ్యా అన్నాడు. నాకు కాసేపు అనిపించి చాలా రాలా ఆ డౌట్ లోపల ఉంది అడిగాను నారాయణ గురుగారు కాకి ఏంటండి ఎవరండి అన్న నీకు తెలియకపోవడం ఏంటి అయ్యా మన కాదంబరి అన్నాడు. అది అది ఎందుకు పెట్టాడో ఆయన చెప్పాడు అన్నమాట. సో ఐ ఫెల్ట్ గుడ్. దాని తర్వాత సరే స్టార్ట్ చేసి 2-3 సార్లు ఫోన్ చేసి నువ్వు రావాలి అని అంటే నేను రాలేకపోయా. ఒకరోజు మొన్న ఈ మధ్య పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు కానీ ఒకటే ఒక అడ్వైజ్, ఇదంతా చూసిన తర్వాత మీకుండే పవర్ మీకు అందరూ స్ట్రెంగ్త్ అంతే స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని డెఫినెట్గా మేము కూడా కోరుకుంటాము. కానీ ఆ స్ట్రెంగ్త్ మీరు ఇప్పుడు ఉన్న పాపులేషన్కి ఉన్న సఫరింగ్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు అడ్రస్ చేయాలంటే డెఫినెట్గా మీరు గవర్నమెంట్ తోటి కొలాబరేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇండివిజువల్గా కానీ ఒక ఆర్గనైజేషన్గా డెఫినెట్గా మీరు ఇట్స్